అండ్ పెద్దలందరూ దూతలందరూ ఆయన్ని నమస్కరించి ఆయన్ని గణపరచడం. ఇది 5వ అధ్యాయం చూస్తాం. ఇదిగోండి 6వ అధ్యాయం నుంచి ముద్రలు స్టార్ట్ అవుతున్నాయి. నౌ యు సీ ఇట్స్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆల్రైట్ అస్లీ, డిడ్ యు ఆస్క్ ఫర్ 6వ అధ్యాయం? మనకి 7 ముద్రలు ఆ గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడు, విప్పబోతున్నాడు. ఆ యొక్క చుట్ట ఉంది కదా, అది గ్రంథము. ఆ గ్రంథము అనుకున్న 7 ముద్రలు గొర్రెపిల్ల విప్పబోతున్నాడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క ప్రత్యక్షత వస్తుంది. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షతలు ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, ఓకే, వర్ ఇస్ దట్? యా, ఓకే. మొదటి ముద్ర చూసినప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో ఒక దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి శబ్దముతో చెప్పుట వింటిని. వినాలి జాగ్రత్తగా. 4 జీవులు మనం తెలుసుకున్నాం కదా. ఏంటి ఆ 4 జీవులు? సింహం వంటిది, దూడ వంటిది, మనుషుముఖం వంటిది, పక్షిరాజు వంటిది. నవ్ ఇసి 4 జీవుల్లో ఉరుము వంటి శబ్దంతో పిలిచే జంతువు ఏంటో, లేకపోతే అలాంటి సింహం. ఓకే, నా లిజన్. ఉరుము వంటి స్వరంతో చెప్పుడు వెంటిని, ఇదిగో నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. నా లిజన్. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి ప్రత్యక్షతలో మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడినటువంటి ఆ వ్యక్తి, తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు అనుకుంటారు. శుద్ధ తప్పు, అసలు అది కరెక్ట్ కాదు. అది చాలా తప్పది. చాలామంది బోధిస్తారు బయట, యేసుక్రీస్తు ప్రభువు కాదు అది, ఇది క్రీస్తు విరోధి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తనండి. తెల్లని గుర్రం మీద వచ్చేవాడు విల్లు పట్టుకున్నాడట, కిరీటం ఇవ్వబడింది, జయించుచు వెళ్ళాడు. అయితే ఇక్కడ చూడండి, మీకు ఆ పిక్చర్లో మీరు చూసినట్లయితే తెల్లని గుర్రము, దాని మీద ఒకడు కూర్చున్నాడు, విల్లు పట్టుకున్నాడు. కానీ మీకు సంగతి తెలుసా, విల్లు మాత్రమే ఉంది కానీ బాణం లేదు. ఏముందండి? విల్లు మాత్రమే ఉంది కానీ బాణం లేదు. దాని అర్థం ఏంటో తెలుసా, అతనికి అధికారం ఉంటుంది కానీ శాశ్వత కాలం కాదు, కొంతకాలమే, ఫర్ సమ్ టైం. అతని జయం కూడా ఫర్ సమ్ టైం. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఉరుము వంటి శబ్దంతో పిలిచేది అది సింహము. ఓకే, నౌ యు సీ, ఓకే, మేబీ, ఓకే, లెట్ మీ జస్ట్ గో డౌన్ దేర్. చూడండి ఒకసారి, తెలుపు శాంతికి గుర్తు. ఏమండి? తెలుపు శాంతికి గుర్తు. క్రీస్తు విరోధి కూడా శాంతి అనే వస్తాడు. ఎలా వస్తాడు క్రీస్తు విరోధి కూడా? మిమ్మల్ని శిక్షిస్తాను, మిమ్మల్ని జైల్లో పెట్టించేస్తాను, చంపేస్తాను, అట్లా రాడు క్రీస్తు విరోధి. శాంతి, కూల్ మ్యాన్, కూల్ శాంతి, అలాగే వస్తాడు. ప్రపంచానికి అంతటి శాంతి పంచాడు కూడా వస్తాడు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అది మన కాశ్మీర్ వివాదం ఒకటి, అక్కడ పాలస్తీన్ ఎరుషలేం వివాదం ఒకటి, ఇస్రాయల్ వివాదం ఒకటి. ఈ అప్పటికి తీరవు, కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కానీ మీకు సంగతి తెలుసా, క్రీస్తు విరోధి శాంతిని అక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ? మిడిల్ ఈస్ట్లో, అంటే ఎరుషలేంలో. నవ్ యు సీ, ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్, తెల్లగుర్రం మీద వస్తున్నాడు కదా అని చెప్పి క్రీస్తు అనుకోకండి. యేసుక్రీస్తు ప్రభువు కూడా తెల్లగుర్రం మీదే వస్తాడు. అది 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో వచ్చేవాడు క్రీస్తు విరోధి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వచ్చేవాడు క్రీస్తు. బైబిల్లో మీకు తెలుసా అంత్యక్రీస్తు అని లేదు.
అంత్యక్రీస్తు అనే మాట లేదు. ఒకవేళ మీరు కనుక చెప్తే ఆ అంత్యక్రీస్తు ఎవరో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువరే. క్రీస్తు విరోధి వేరు. బైబిల్లో క్రీస్తు విరోధి అని ఉంటుంది, అంత్యక్రీస్తు అని ఉండదు. అంత్యక్రీస్తు అంటే అంత్యమును వచ్చే క్రీస్తు. అంత్యమును వచ్చే క్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో క్రీస్తు విరోధి వేరు. ఇప్పుడు చాలామంది కొన్ని యుగాల నుంచి అంత్యక్రీస్తు వస్తున్నాడు జాగ్రత్త, అంత్యక్రీస్తు వస్తున్నాడు జాగ్రత్త అని క్రీస్తు విరోధిని అంత్యక్రీస్తు ముడిపెట్టేసేసి అంత్యక్రీస్తే క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు అని చెప్పేసి చెప్పేస్తున్నారు. నో, ఇట్ ఇస్ నాట్ ట్రూ. క్రీస్తు విరోధి వేరు, అంత్యక్రీస్తు వేరు. అంత్యక్రీస్తు అంటే అంతమును వచ్చే క్రీస్తు. అంత్య అంటే అంతము. అంతమును వచ్చే క్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు విరోధి వేరు, క్రీస్తుకు విరోధి వాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసేటువంటి వాడు ఎవరై అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు కాడు, తెల్ల గుర్రం మీద వచ్చాడు కదా అని క్రీస్తు కాదు. అయితే ఈయన చేతిలో ఏముందంట, ఏముందండి ఆయన చేతిలో? విల్లు మాత్రమే ఉంది. ఓకే, సరే, ఆయనకి కిరీటం ఉంది. కిరీటం అంటే దానికి అర్థం అధికారము. తర్వాత విల్లు మాత్రమే ఉంది. విల్లు అంటే అతని చేతిలో విల్లు మాత్రమే ఉంది కానీ బాణం లేదు. విల్లు అనేది అతని గెలుపుకి సూచనే కానీ అది తాత్కాలికమైనదే. ఓకే, విల్లుతోనే యుద్ధం చేసేలాగా ఏం కావాలి? బాణం కావాలి. సో ఆయనకి బాణం లేదు. జయించుచు జయించు అనిగా వెళ్తున్నాడని అంటే, అయితే ఆయన యొక్క పరిపాలన కొంతవరకే, కొంతకాలమే ఉంటుంది. అదే విషయాన్ని మనకి దానిలో గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, 8వ అధ్యాయం 24వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో అక్కడ చెప్పబడింది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, వానికి అధికారం ఇవ్వడను, ప్రతి వంశం మీదను, ప్రతి భాష మీదను, ప్రతి ప్రజ మీదను, మాట్లాడు వారి మీదను, భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారం ఇవ్వబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. నౌ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు సీ సంథింగ్ దట్ వన్ ఆఫ్ ద ట్రంప్ బిల్డింగ్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్లో ట్రంప్ గారు ఉన్నటువంటి బిల్డింగ్ అది, ఆయనది అది. ఆయన ఎంత పెట్టుకున్నాడో తెలుసా మీకు? 666 మిలియన్స్ ఇచ్చుకున్నాడు దాన్ని. 666 మిలియన్లు పెట్టుకున్నాడు దాన్ని. ఓకే, అండ్ నౌ వాట్ ఇస్ దట్ మూవీ? ఓకే, ద 5th Avenue, ఏ స్ట్రీట్ సింబాలిక్ ఆఫ్ మనీ, దాన్ని మ్యామోన్ అంటారు. మెటీరియలిజం అండ్ హబ్రిస్ అండ్ పవర్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సింగిల్ బిల్డింగ్ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్ఏలోనే అంటే అమెరికాలోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ 666 5th Avenue అంటారు దాన్ని. ఓకే, అండ్ నౌ యు సీ, ఇట్ వాజ్ పర్చేస్డ్ బై ద ట్రంప్ ఫ్యామిలీ. ఫర్దర్ మోర్ ట్రంప్స్ అదర్స్ న్యూయార్క్ సిటీ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద పెంటగన్ అరౌండ్ ద 66 సెంటర్ ప్రైస్ సెంటర్ పీస్. అండ్ నౌ యు సీ, ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఇక్కడ మనం చూస్తే 2వ దానికి మనం చూసినట్లయితే ట్రంప్ ఫ్యామిలీ పెయిడ్ 1.8 బిలియన్ ఫర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ ఆన్ రికార్డ్, అండ్ దట్ కౌంట్స్ అన్ని కౌంట్ చేస్తే 666 వస్తుంది. ద 660 టవర్ వాజ్ ద పర్చేస్డ్ త్రూ డొనాల్డ్ ట్రంప్స్ డాటర్ ఇవాంకా ట్రంప్ అండ్ హర్ హస్బెండ్ జరెడ్ కుష్నర్. ద బైబుల్ టెల్స్ దట్ ద సిటీ ఆఫ్ బబులోన్ వాజ్ ఫౌండెడ్ త్రూ కుష్ బై హిస్ సన్ నిమ్రోద్. ఓకే, నిమ్రోదు గారి చేత ముందు మనకి అక్కడ బబులోను బాబెల్ గోపురం కట్టబడింది కదా, మనకి ఫస్ట్లో ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. ఓకే, ఆయన కుష్ ఒక కొడుకు, కుష్ కొడుకు. ఇక్కడ జరెద్ కుష్ అంటే దాని అర్థం కూడా అదే, దాని అర్థం కూడా అదే అనమాట. ద నేమ్ జెరడ్ మీన్స్ డిసెండెంట్ అని అర్థం, అంటే వంశపారంగా వచ్చినటువంటి వాడు. అండ్ హిజ్ నేమ్ లిటరల్లీ మీన్స్ సన్ ఆఫ్ కుష్.
సన్ ఆఫ్ కుష్ అంటే కూష్ గారి కుమారుడు అని అర్థం. జరెడ్ కుష్ అంటే ఇప్పుడు అన్నారు మీరు, నిజానికి కుష్ కొడుకు ఎవరు అంటే ఎవరు, నిమ్రోద్. నౌ లిజన్, అండ్ నౌ అదే సేమ్ మీనింగ్ వచ్చేటువంటి పేరు ఈయనకుంది వాస్తవానికి, ఈయన జ్యూ, విచ్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద సన్ ఆఫ్ బాబిలోన్, బబులోనుకి కొడుకు అని కూడా దీని మీనింగ్ అన్నమాట, బబులోను కూడా కొడుకు అని. అండ్ అనదర్ ట్రంప్ ఫిఫ్త్ ఎవెన్యూ ప్రాపర్టీ ఈజ్ అ ఫేమస్ ట్రంప్ టవర్, ట్రంప్కున్నటువంటి టవర్ అది. అది 203 meters అంట హైటు. దాన్ని ఫీట్లో కొలిస్తే 666 వస్తాయంట, 666 అడుగులు 203 meters. ఐ డోంట్ నో. దీన్ని ఏమంటామంటే ద సీల్ లేదంటే ద మార్క్ ఆఫ్ ట్రంప్ అంటాం, ట్రంప్ మార్క్. ఇది ఆయన కోర్ట్ మీద ఉంటుందంట, ఇది ఆయన కోర్ట్ మీద. ఆయన కోర్ట్ మీద ఉన్న దీంట్లో మీరు చూస్తే దెర్ ఆర్ 3 serpents అంటే 3 పాములు ఉన్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. ఇది కూడా దాని గురించే చెప్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ట్రంప్ గురించి. ఓకే, అండ్ ట్రంప్ అనౌన్స్డ్ హిస్ క్యాండిడేసీ ఫర్ ప్రెసిడెన్సీ ఆన్ June 16, 2015, విచ్ కమ్స్ అగైన్ 666. ఓ నో. తర్వాత మనం చూస్తే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ప్రెసిడెన్షియల్ మీట్ అని ఒకటి పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ ఇస్తారనమాట. ఆయన పార్టీకి వచ్చింది ఎంతమంది తెలుసా, 666 delegates in ideas of March marked as a Trump as a turning point in the Roman history. Oh my God, does the Donald Trump is an antichrist or a beast? Tellid, I don't know. ఒబామా గురించి మాట్లాడినప్పుడు ఒబామా యాంటైక్రైస్ట్కి చాలా దగ్గరగా ఉన్నాడు అనేది చాలా వాస్తవం. యాంటైక్రైస్ట్ ఏం చేస్తారు, ఒబామా అయ్యే చేశాడు, నేను ఇప్పుడు మళ్ళీ చేస్తు చూపిస్తాను అది. బట్ ఒబామా ఉన్న కాలంలో క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉందని నేను చాలా గాఢంగా విశ్వసించాను, అండ్ ఈవెన్ నౌ ఐ బిలీవ్. బట్ ట్రంప్ దానికి ఒబామాకి వ్యతిరేకంగా కనబడుతున్నాడు, ఆ సీలు ఆపాడు లేదంటే కొన్ని కట్టలు తీస్తున్నట్టు కనబడుతున్నాడు, కానీ సీమ్స్ టు బి సంథింగ్ డిఫరెంట్. అండ్ క్రీస్తు విరోధి ఏదైతే చేస్తాడో అవి కొన్ని ట్రంప్ చేస్తున్నాడు అట్లా కనబడుతుంది, దట్స్ నౌ హ్యాపెనింగ్. అండ్ దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇజ్రాయెల్కి పీస్ ఇవ్వడం. అసలు ఇజ్రాయెల్లో పీస్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా క్రీస్తు విరోధి చేస్తాడు, ఎవరు చేరు, ఎందుకంటే ప్రవచనం అది. సో మన May 14th ఇజ్రాయెల్ దేశము 70th రిపబ్లిక్ సెలబ్రేషన్ చేసుకున్నారు మొన్న. స్వతంత్రం వచ్చి వాళ్ళకి 70 years అయింది, 70 years. నౌ లిసీ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్కి 70 year చాలా ప్రత్యేకమైంది, 70th year. అండ్ నౌ గమనించండి, కొద్ది రోజుల్లోనే చాలా మార్పులు రాబోతున్నాయి. అండ్ ట్రంప్ మళ్ళీ పోటీ చేస్తున్నాడు, ఒకవేళ కనుక గెలిస్తే థింగ్స్ విల్ బి డిఫరెంట్, నాట్ యాజ్ యూ థింక్ టుడే. నౌ ఇప్పుడు ఉన్నట్లుగా ఉండవు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాస్తవానికి ట్రంప్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నట్లుగానే కనబడుతున్నాడు రైట్ నౌ. అండ్ బట్ నౌ యు సీ ఇన్ అనదర్ ప్లే, ఇంకో విధంగా మనం చూస్తే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సిరియాలో ఉన్నటువంటి ఆయన
అమెరికన్ ట్రూప్స్ అన్నింటినీ కూడా సైన్యంతో కూడా ఆయనకి పిలిపించేశాడు. అది ఇస్రాయల్కి చాలా పెద్ద డేంజరస్ ఇష్యూ అది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం చుట్టూ అంతా శత్రువులే, ఎవ్రీ బడీ. అఫ్కోర్స్ వాళ్ళ దేశం వాళ్ళు రక్షించుకోగలరేమో, కానీ అమెరికా ఎప్పుడు చేస్తుంది. బట్ ఈసారి వాళ్ళు వెనక రప్పించడం గల కారణం ఏంటి, వెనకల కారణం ఏంటి? అండ్ ఎరుసలేంని క్యాపిటల్ సిటీగా మార్చాడు. ఓ వెల్ ఫైన్, బట్ అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్తో లేకపోతే ఉన్నటువంటి టర్క్లతో లేకపోతే వాళ్ళందరితో కూడా ఎట్లా సమాధానాన్ని పంచుకోవాలని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా సాల్ మ్యాటర్స్. సో రానున్న కాలంలో మనకి తెలుస్తుంది ట్రంప్ కూడా మరి క్రీస్తు విరోధికి పోలిక కాదా అనే విషయం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు విరోధులుగా అనేక మంది వచ్చారు, అనేక మంది. అందులో యాంటీ యొక్క సెపిఫానస్ అనేటువంటి ఒక ఆయన కూడా వచ్చాడు. అది కొత్త నిబంధన పాత నిబంధన మధ్య కాలంలో, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య కాలంలో యాంటీ యొక్క సెపిఫానస్ అనేటువంటి ఒక అతను, అంత్య యొక్క సెపిఫానస్ అనే ఒక అతను క్రీస్తు విరోధికి ఒక చిహ్నమై ఉన్నాడు, ఒక సూచన అయి ఉన్నాడు. అట్లాగే నీరో, నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులకి సూచనలుగా ఉన్నారు. అట్లాగే ఒబామా కూడా అలాగే కనబడ్డాడు. అండ్ నౌ ది ట్రంప్ సీమ్స్ బి లైక్ దట్. ట్రంప్ కూడా అట్లాగే కనబడుతున్నాడు. ఇప్పుడు చాలా విషయాలు, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అక్కడ ఉన్నాయి. నేను చదవడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను చదవడం లేదు. మీకు ఒకవేళ మీకు తెలియాలనుకుంటే, మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి పుల్ అవుట్ చేయండి, ఈజ్ ద ట్రంప్ ఈజ్ అన్ యాంటీ క్రైస్ట్, ద టైప్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అని కొట్టండి, వస్తుంది మీకు. ఆయన ఆయన జీవితంలో ఎన్ని సిక్స్లు సిక్స్లు ఉన్నాయో, ఎన్ని 66 ఉన్నాయో, 666 ఉన్నాయో తెలుస్తుంది మీకు. 666 ఎంతకు ప్రాధాన్యత ఆయన జీవితంలో ఉందనే విషయం, వాట్ ఎవర్. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ నౌ తెల్ల గుర్రం మీద వచ్చేవాడు ప్రతి ఒక్కడు క్రీస్తు గారు. వీడికి కిరీటం ఉంది, చేతిలో విల్లు ఉంది, జయించడానికి వెళ్ళాడు, కానీ కత్తి లేదు, బాణము లేదు. ఇది మొదటి ముద్ర.